దేనికి సిద్ధం? రాష్ట్ర ప్రజలు ఎప్పుడో సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి. మీరు పరిపాలన చేతగాక ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులపైన అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా మా పరిపాలన జరిగిపోయింది, మేము సిద్ధమని మీరు చెప్పుకుంటున్నారే, దేనికి సిద్ధమయ్యారు మీరు? అసలు మీరు రైతుల పాస్బుక్ల పైన మీ ఫోటోలు వేసుకుంటే దానికి మీరు సిద్ధమా? రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు ఆంధ్రప్రదేశ్ని దానికోసం మీరు సిద్ధమా? ప్రభుత్వ భవనాల్ని తాకట్టు పెట్టేసి లోన్లు తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా? గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న గ్రామాల్లో కూడా విస్తరించి అమ్మించే పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా? 3000 మంది సుమారు కౌలు రైతులు ప్రాణాలు కోల్పోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితిలో దేనికి మీరు సిద్ధమయ్యారు? పోలవరం ప్రాజెక్టుని ముంచేసినందుకు మీరు సిద్ధమయ్యారా? పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ఆర్భాటంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి 35,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి అతిపెద్ద స్కామ్ చేసినందుకు మీరు సిద్ధమయ్యారా? ఇసుక దోపిడీ ద్వారా నిర్మాణ రంగం పూర్తిగా కుదిలమైతే భవన నిర్మాణ కార్మికులకి మరొకసారి మీరు మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యారా? యువత కోసం డిఎస్సి నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ పదే పదే మీరు ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నందుకు సిద్ధమయ్యారా? పరిశ్రమల్ని మన రాష్ట్రం నుంచి తరిమికొట్టే విధంగా మీరు సిద్ధమయ్యారా? అసలు రోడ్ లేని పరిస్థితి తీసుకొచ్చి కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితికి మీరు సిద్ధమయ్యారా? మీరు సిద్ధం సిద్ధం అంటున్నారు కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఖచ్చితంగా మీ పరిపాలన చూసి విసికెత్తిపోయి ఎప్పుడో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యారు.